అందరూ వచ్చారా? ఆ వచ్చారు సార్. సార్ మీ రాజకీయ ప్రవేశానికి కారణం? పరిస్థితులు. రుద్రాక్ష ఎందుకు మీ చిహ్నంగా ఎంచుకున్నారు? రుద్రాక్ష అరుణాచలం చిహ్నం కాదు, ఆ అరుణాచలేశ్వరుని చిహ్నం. సార్ కాతారెడ్డి గారిని అభ్యర్థిగా ఎందుకు నిలబెట్టారు? మీరే నిలబడచ్చుగా. నేను ఎప్పుడు ప్రజలతో కలిసి ఉండాలని కోరుకుంటాను. ఈ ఎన్నికల్లో ముక్కోణ పోటీ జరుగుతోంది, ఈ పోటీలో మీరు గెలుపు సాధ్యం అనుకుంటున్నారా? నేను పార్టీ పెట్టిందే పోటీలో గెలవడానికి. గెలిస్తే ప్రజలకు ఏం చేస్తారు? నేను చెప్పను, చేసి చూపిస్తాను. చాలా ఎక్కువ డబ్బుని చాలా తక్కువ రోజుల్లో ఖర్చు పెట్టాలనుకుంటే దానికి ఒక్కటే దారి, రాజకీయం. అది అరుణాచలం చాలా ఈజీగా తెలుసుకున్నాడు. ఇలా చూడు, నాకెందుకో మనం ఓడిపోతామనిపిస్తోంది. వాడు గెలిచినా గెలవచ్చు. వాడు ఖర్చు పెట్టే డబ్బుకి ఎలక్షన్స్ లో వాడు ఖచ్చితంగా గెలుస్తాడు, కానీ సవాల్లో ఓడిపోతాడు. ఏంటి మీరు అనేది? పెట్టుబడితో పుట్టిన వాడి పార్టీ, దానివల్ల వాడికి రాబోయే ఎంపీ పదవి, ఈ రెండు కూడా వాడికి ఆస్తులే. కండిషన్ ప్రకారం 30 రోజుల తర్వాత వాడి దగ్గర ఏ ఆస్తి ఉండకూడదు, కానీ ఎంపీ అనే ఆస్తి వాడికి ఉంటుంది. అదొకటి చాలు మన వాడిని ఓడించడానికి. ఒకవేళ వాడు ఎలక్షన్ లో ఓడిపోతే? ఓడిపోడు. ఇక్కడకు విచ్చేసిన అన్న శ్రీ అరుణాచలం గారిని సాదరంగా ఆహ్వానిస్తూ శ్రీ కార్తవరాయుడు గారి గురించి మాట్లాడవలసిందిగా మీ అభిమాన అందాల నటుడు నట భీభత్స శ్రీ శ్రీ జ్ఞానం గారిని నేను కోరుకుంటున్నాను. మా డియర్ ఫ్యాన్స్, అమెరికా నుంచి నేను షూటింగ్లు క్యాన్సిల్ చేసుకుని నా సోదర సమానుడైన కార్తవరాయుని గురించి మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను. ఈ పిక్చర్ లో నేను తప్ప చిన్న చిన్న వేషాల్లో రజనీకాంత్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వీళ్ళు కూడా నటిస్తున్నారు. అంతకన్నా చిన్న వేషంలో నాతో చివరిదాకా తన్నులు తినే పాత్రలో కమెడియన్ కోట కూడా నటిస్తున్నాడు. అందుకే చెప్తున్నాను, కర్తవరానికే ఓటు వేయండి. ఇక ముగిస్తున్నాను. స్విట్జర్లాండ్ లో షూటింగ్ ఉన్నది, అది మాకి మాకి తెలుగులో తీయబోయే ఇంగ్లీష్ పిక్చర్. వందనం, వస్తాను, టాటా భైరవ్. తరువాత శ్రీ శ్రీ కాతవరాయుడు గారు ఇప్పుడు మీతో మాట్లాడతారు. అందరూ కూర్చోండి. తల్లులారా, తండ్రులారా, నేడు దేశాన్ని పీడిస్తున్న సమస్య ఏది? దరిద్రం. అందువల్లనే ఆకలి, తిండికి లేకుండా కష్టపడుతున్నాం. తినటానికి కావలసింది బియ్యం. బియ్యం ధర తగ్గించటం కుదరదు, తినటం మానేయటం కుదరదు. అందుకనే నేను అంటున్నాను, మన ఆకలి తీరటానికి ఒకటే దారి, జర్దా బీడా. ఏమిట్రా వీడు బీడా గురించి ఇలా మాట్లాడుతున్నాడని తప్పుగా అనుకోకండి. సీతారామరాజు గారు ఇదే బీడా గురించి ఏమన్నారో తెలుసుగా. బీడా వేయగానే మనం ఏం చేస్తాం? ఉమ్మేస్తాం. ఉమ్మేయ ఉమ్మేయ ఉమ్మిలో ఉమ్మేయ ఉమ్మే కదా అనకు ఉప్పెనగును. ఈ మాట సీతారామరాజు ఆనాడే అన్నాడు. నేడు దేశాన్ని పీడిస్తున్న మరో సమస్య వరకట్నం. ఇందువల్ల ఎంతో మంది ఆడపిల్లలు పెళ్ళవక కష్టపడుతున్నారు. ఒకడు ఒకరిని కట్టుకుంటేనే కదా ఈ సమస్య. ఒక్కొక్కడు నలుగురు ఐదుగురిని కట్టుకుంటే సమస్య ఉండదు. పెద్దలారా, తల్లులారా, మిత్రులారా, కార్యకర్తలారా, విలేకరులారా, ఇడుగో ఈ కార్తవరాయుడు కొద్ది కాలంగానే నాకు తెలుసు. వీడు మహాబుద్ధిమంతుడు, తెలివైనవాడు, రాజకీయ జ్ఞాని, మంచివాడు అని అందరూ అన్నారు. అది నిజమని నమ్మి నా పార్టీ తరపున నేను ఇతన్ని నిలబెట్టాను. ఈ రోజే తెలిసింది నాకు వీడెంత పెద్ద మూర్ఖుడు అని. ఇలాంటి వాడికి నేను మద్దతు ఇచ్చినందుకు నన్ను క్షమించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. దయచేసి ఎవరూ ఇతనికి ఓటు వేయకండి. వీడికి ఓటు వేసి మనం పార్లమెంటుకు పంపామంటే మన గౌరవం, మన రాష్ట్ర గౌరవం మట్టి కొట్టుకుపోతుంది. అందుకని నేను ఇతనికి ఇచ్చిన మద్దతు ఉపసంహరించుకుంటాను. కాదు అరుణాచలం, తెలివైన వాడు. ఏం సార్ అలా మాట్లాడారు? అరుణాచలం పార్టీ లీడర్ ఆయనే అన్నారు కార్తవరాయుడికి ఓటు వేయకండి. తాటికాయని తక్షణాలతో ప్రతి పత్రికలను రాయండి మొదటి పేజీలో. సార్ వారు మీ పార్టీ అభ్యర్థి సార్? నాకు పార్టీ ముఖ్యం కాదు, ఆశయాలు ముఖ్యం. ఇలాంటి మూర్ఖులు రాజకీయాల్లోకి రాకూడదు. వారి కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టారు. నేను డబ్బు గురించి ఏనాడు బాధపడను. మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ఓన్లీ పీపుల్ ఆర్ ఇంపార్టెంట్. ఓకే, రాయండి. ఇలా చూడండి, ఇది రెండో పేమెంట్. మనిషికి 2 కోట్లు ఉన్నాయి, ఆల్రెడీ 5 కోట్ల రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చాం. మిగిలిన డబ్బు ముందు ఎన్నికల నుంచి విత్డ్రా చేసుకోండి, తర్వాత చూద్దాం. ఇవాళ విత్డ్రా చేసుకుంటామండి. వస్తామండి. మంచిది. ఏమయ్యా మీకేమైనా పిచ్చి పట్టిందా?
వీళ్ళు ఎన్నికల్లో విత్డ్రా చేసుకోవడానికి మన డబ్బంతా ఇలా ఖర్చు పెట్టాలా? వీళ్ళు విత్డ్రా చేసుకుంటేనే ఆ కాతవరాయుడు పోటీ లేకుండా గెలవగలుగుతాడు. ఏంటి మీరనేది? ఎలక్షన్ మీటింగ్ లో జరిగింది మీకు అర్థమయ్యే ఉంటుంది. కాతవరాయుడు చేత మాట్లాడించి ఒక్క ఓటు కూడా పడని స్థితికి తీసుకొచ్చాడు ఈ అరుణాచలం. ఆ కాతవరాయుడు కనుక ఓడిపోతే అరుణాచలం గెలిచినట్టే. అరుణాచలం గెలవకూడదు, అందుకే ఖర్చంత. అరుణాచలం నువ్వేగా అన్నావు నేను రాసింది ఒక్క అక్షరం కూడా మార్చకుండా అలాగే బట్టి బట్టి మాట్లాడమని. నేను అలాగే మాట్లాడాను, నువ్వు మైకు పట్టుకుని అంతమంది జనం ముందు నన్ను తిట్టి ఇప్పుడు భుజం మీద చెయ్యేసి నడుస్తున్నావా? అదే రాజకీయం. సార్ ఓ గుడ్ న్యూస్, కార్తవరాయుడితో ఎన్నికల నుంచి క్యాండిడేట్స్ అందరూ విరమించుకున్నారు. ఆల్మోస్ట్ కార్తవరాయుడే గెలిచినట్టు ఈ రోజు అనౌన్స్మెంట్ రావచ్చు. అరుణాచలం నువ్వు సామాన్యుడివి కాదమ్మా, మహా తెలివైన వాడివి. నువ్వు చేసే ఒక్కొక్క పనికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. నువ్వు నా చేత అక్కడ అలా మాట్లాడించి ఇక్కడ వీళ్ళందరూ విరమించుకునేటట్టు చేసావంటే నువ్వు చాణక్యుడివే. నమస్కారం. మొదటి ఎన్నికల వార్తా ప్రసారాలు. అరుణాచలం పార్టీకి చెందిన శ్రీ కార్తవరాయుడితో పోటీ చేసిన అభ్యర్థులందరూ ఉపసంహరించుకున్నందువల్ల శ్రీ కార్తవరాయుడు పార్లమెంటుకు పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు అధికార పూర్వకంగా ప్రకటించారు. రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ సతీ సమేతంగా పర్యటన ముగించి చూడటానికి పత్రికల వాళ్ళు వచ్చారండి. పత్రికల వాళ్ళ ఎందుకు? ఒకవేళ వాళ్ళకు కూడా ఎందుకు? రండి. హలో, ఏంటిలా వచ్చారు? ఏం లేదు సార్, అరుణాచలం ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలని వారే ఇక్కడికి రమ్మన్నారు. అరుణాచలమా? మీ అభిప్రాయం చెప్తానన్నారు? చెప్తాను చెప్తాను. ఎవరైనా సహాయం చేస్తే తిరిగి వాళ్ళకి నలుగురు ఎదుట కృతజ్ఞతలు చెప్పడం తెలుగువాడి పద్ధతి. వీళ్ళు నాకు ఎంతో సహాయం చేశారు, అందుకే మీ అందరిని ఇక్కడికి రమ్మన్నాను. నేను కార్తవరాయుడికి ఇచ్చిన మద్దతు ఉపసంహరించుకున్నది అతనికి ఓటు వేయొద్దని చెప్పింది మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ నా అభ్యర్థి ఉండి అతను ఓడిపోవటం నా మిత్రులకు నచ్చలేదు, అందుకే మిగతా అభ్యర్థుల్ని లాలించి తూలించి వేరే వేరే వ్యవహారాలు చేసి వాళ్లను ఉపసంహరించుకోమని కార్తవరాయుడికి విజయం చేకూర్చారు. కానీ ఇది న్యాయమైన విజయం కాదు. ఈ విజయంతో వీడిని కేంద్రంలో కూర్చోబెట్టడం నాకు ఇష్టం లేదు, అంతకుమించి అక్కడికి వెళ్ళడానికి వీర కిషోరానికి ఇష్టం లేదు. అందుకని ఈ త్యాగ కార్తవరాయుడు ఆ ఎంపీ పదవిని తుచ్చమనుకుని రాజీనామా చేశారు. ఇదిగో చూడండి, వారి స్వహస్తాలతో రాసిన రాజీనామా లెటర్. పదైపోతే ఏంటి, పార్టీ ఉందిగా, అది కూడా ఆస్తి. నా మిత్రులు ఎప్పుడో చెప్పారు నువ్వు మంచివాడివి, నిజాయితీ పరుడివి, నిప్పు లాంటి వాడివి, దైవభక్తి గలవాడివి, నీలాంటి వాడికి రాజకీయాలు సరిపడవు వద్దు అని. నాకిప్పుడు అర్థమైంది, నా మిత్రుల మాటని గౌరవించి నేను నా పార్టీని, పార్టీ అనే సొత్తుని రద్దు చేశాను. ఎందుకని సార్? దయచేసి ఇంతకు మించి ఏమడకండి, నేను నా మిత్రులతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. మీరందరూ వెళ్ళండి. నమస్కారం. కార్తవరాయ నువ్వు కూడా. నేను బేడా కొట్టుకు వెళ్ళిపోతానులే. మాట్లాడుకుంటారా? అరుణాచలం నువ్వు ఎప్పుడు ఏం చేస్తావో ఎందుకు చేస్తావో ఎవరని తెలుసుకోలేకపోతున్నావు. బయట అన్నయ్యలో ఓ నిజం తెలుసా మీకు? అతి తెలివి గల వాళ్ళు సుఖంగా జీవించింది లేదు, తెలివి తక్కువ వాళ్ళు అడుగంటి పోయింది లేదు. మీది అతి తెలివి, అందుకే మీ దగ్గరున్న డబ్బు చాలక ఎప్పుడైతే పరాయి వాళ్ళ డబ్బు మీద ఆశపడ్డారో అప్పుడే దేవుడు మీ జాతకాన్ని మార్చి రాశాడు మీరంతా నడివేదన పడాలని. ఏం కుషర్రా, నేను ఒక్క రోజులో మీరిచ్చిన డబ్బు తీసుకుని ఊరు వదిలి పారిపోవాలా? ఈ అరుణాచలానికే గడువిస్తారా? ఇప్పుడు మీకు గడువిస్తున్నాను, ఒక్కరోజు, ఒకే రోజు. మీరీలోగా చేసిన తప్పు తెలుసుకుని కాళ్లు పట్టుకుని నా కాళ్ళు కాదు, మీరెంతో మంచివాళ్ళు అనుకుని అమాయకంగా నమ్మి కూర్చున్నాడే ఆ ఉత్తముడు రంగాచారి గారి కాళ్లు పట్టుకుని క్షమించమని ఎక్కడికైనా పారిపండి ప్రాణాలతో వదులుతాను. ఇంతకు మించి నాతో ఆడుకోవాలనుకున్నారు, మీ అందరు ఆట ఒకేసారి కట్టించి పారేయని. శాసించాడు, పాటిస్తాడు. వస్తా.